భూలోకానికి రోజులు దగ్గర పడినట్టున్నాయి. చిత్రగుప్త ప్రభు, ఈ మానవుడి ఏకాగ్రత చూస్తుంటే చూడం ముచ్చటగా ఉంది కదా. ముచ్చెమటలు పట్టించేవాడిని చూసి ముచ్చట పడటం తమరకే చెల్లింది ప్రభు. यमहो यमः. प्रभु ఈసారి తర్వాత దువ్వుకుందరు గాని ముందు వచ్చిన పని చూడండి. ఇని ఎందుకు నవ్వుతాడో ఎప్పుడు నవ్వుతాడో అర్థం కాదురా నాయన. చిత్రగుప్త వస్తున్నాను ప్రభు. ఈ యముడి పరిస్థితి ఏమి కానుందో. నరక లోకాధిపతిని యమ 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 యమహో యమః యముడిని. ఇతను నా అనుచరుడు చిత్రగుప్తుడు. ప్రణామాలు. ఏందే నువ్వు యముడివా? చిత్రగుప్తుడా? మరి దులపతి ఎక్కడ? నరకంలో గడ్డి వేస్తోంది మానవ. మానవ లేదు, మట్టి గడ్డ లేదు. నాద లోల నాద బ్రహ్మ నాద విశారద నాద లోల నాద నాదాల విరుదాంకిత గాన గంధర్వ నరసింహ. ఈ లోకంలో నా పేరు తెలియని వారు ఎవ్వరూ లేరు. పాపం ఆ విషయం యముడికి తెలియదులే. మానవ ఈ ఒక్క లోకంలోనే కాదు గాన గంధర్వాది లోకాల్లో కూడా. చిత్రగుప్త నోరు మూస్తావా? చిత్తం ప్రభు తక్షణమే. భూలోకంలో అడుగు పెట్టగానే యముడి భాష మారిందే. గాన గంధర్వ సంగీతం నేర్చుకోవాలనే నీ దీక్ష అద్వితీయం అమోఘం. నన్ను బాగా అర్థం చేసుకున్నావయ్యా యముడా, నీకు నా వందనం. నీ సంగీతంతో ప్రజలు నరకయాత్ర పడుతున్నారు. అదేంటి స్వామి, ఇప్పుడే కదా గాన గంధర్వ అని నన్ను పొగిడారు, అప్పుడే నా పాట నీకు నరకయాత్ర అనిపిస్తుందా? నరకయాత్ర కాదురా, రంపప్పు కోత. చిత్రగుప్త నీకు మూడింది. మన్నించండి ప్రభు, వ్యధవనాలిక మడత పడింది. గాయకోత్తమ నా మాట విని పాట కోసం నీ పాటలు మానుకొని బుద్ధిగా మసలు. యమధర్మరాజా మీ పద్ధతి చూస్తుంటే మీరేదో దురుద్దేశంతో వచ్చినట్టుంది. నా సంగతి నీకు పూర్తిగా తెలియదు. నీ యమపాశం కూడా నన్ను ఏ అందుకే నాయన అది తీసుకురాలేదు. ఒక్క యమపాశమే కాదు, కాలకూట విషం కూడా నా ప్రాణాలు తీయలేదు. హరహరా వరమిచ్చి ఎంత పని చేశావయ్యా? అది నీ కంఠంలోనే ఉందిరా మూర్ఖుడా.